సంస్కృతంలో వొకాబులర్ ఎంతో లెక్క చెప్పమనండి నాకు. తెలుగులో మాత్రం 25-26 వేలకు ఎక్కువ లేదు. ఓకే, హిందీలో కూడా 32-40 వేలు. తలపత్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాశానని అంటారు కదా అప్పుడు. అది ఎంత ఎంత మోసం చేసుకున్నారంటే, ఏ టైములో అయితే ప్రపంచంలో లెదర్ స్క్రోల్స్ మీద రాశారు, ఒరిజినల్ పేపర్ అది, ఆ పీరియడ్లో వీళ్ళు పుస్తకాలు రాయలేదు అసలు గ్రీకులో చైనాలో. తర్వాత వీళ్ళు ఎప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇక మనం రాయాలి, రాయకపోతే మెమరీ ద్వారా సంస్కృత ఈ శ్లోకాలు ఉండవు అనుకున్నప్పుడు కౌటిల్యుడు అర్థశాస్త్రము మొదటిసారి తాళపత్ర గ్రంథాల మీద, తాళపత్ర గ్రంథం అంటే ఏంటంటే తాటాకు, తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద ఏ రసం తీసుకొని వచ్చి రాసిన అది ఉంటుందా అనండి? ఉంటుందా? ఉండదు. అది ఎంత చిన్నగా ఉంటుంది, అది అన్ని పోయినాయి పాపం. కానీ లెదర్ స్క్రోల్స్ మీద రాసుకున్నాయి ఉన్నాయి ఉన్నాయి. అట్లా కౌటిల్యుడు, అట్లా అట్లా ప్లేటో, అరిస్టాటిల్, ఈవెన్ బైబిల్, తర్వాత చైనీస్ కన్ఫ్యూషియస్, వీళ్ళందరి తాట మిగిలింది. వీళ్ళు తాళపత్రాల మీద రాసుకుంటే అంత పోయినాయి ఎక్కడెక్కడ. లెదర్ మీద ఎందుకు రాయలే? వీళ్ళు ఏం నిర్వచించుకున్నారు పండితులు? లెదర్ అన్టచబుల్, లెదర్ పని చేసినోడు అన్టచబుల్. గాడి దగ్గర, దేవుని దగ్గరికి రావద్దు, యజ్ఞం దగ్గరికి రావద్దు, యాగం దగ్గరికి రావద్దు. ఇక లెదర్ అన్టచబుల్ అన్నాక కాళ్ళకు రక్షణ లేదు, మెదడుకు రాసి కాళ్ళకి రక్షణ ఎందుకు లేదు? ఇప్పుడు చెక్క దాంతో వేసుకుంటారు, ఎంత దూరం ఉరుకుతావు, ఎంత దూరం వేసుకుంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీటికి దేవునికి ఎవరైనా ముడి పెడతారండి? అంటే ఇప్పుడు దేవుడు ఈజ్ అ యూనివర్సల్ క్రియేటర్. ఎస్. ఆ క్రియేటర్ పశువును సృష్టించాడు, మనల్ని సృష్టించాడు, మన చర్మాన్ని సృష్టించాడు. అది చచ్చిపోయిన తర్వాత మన డెడ్ బాడీ అంట చెప్పలేదు. మా బంధువులలో కూడా నాకు పెద్ద తలకాయ నొప్పి, అదే మనిషి చచ్చిపోవంగానే ఎక్కడికైనా పోతే అట్లా ముట్టుకోవద్దు, అడిగి పోయి వస్తే స్నానం. అరే వాడు చచ్చిపోయినాడు, దాంట్లో ఏముంటుందని మళ్ళీ వచ్చి స్నానం చేయాలి, ఏమన్నా అంటుతే స్నానం చేయాలి. చచ్చిపోయిన దేవశవం అంట చెప్పలు 11 రోజులు ఇంట్లోకి పోవద్దు. తర్వాత లెదర్ అన్టచబుల్ చేసినాక లెదర్ టెక్నాలజీ బికేమ్ వీకెస్ట్. ఆ మాదిగ వాడని అన్టచబుల్ చేశారు. సరే, ఈ వర్గ వైషమ్యాలు, అదే వర్ణ వైషమ్యాలు అనేవి ఉన్నాయి, నేను కాదనట్ల. సో అవి మొత్తం ర్యాపిడ్ మొత్తం దాన్ని అంతా కూడా మనం వైపౌట్ చేయాల్సిన అని అంటారు. కానీ ఈ మీరు చెప్తున్న భాషలకి సంబంధించి కూడా ఎందుకంత అంత పట్టు ఎందుకు? ఇది సింపుల్. ఒక నేషన్ మోడర్న్ టెక్నాలజికల్ పీరియడ్లో మనము ఎవరి పరివాహక ప్రాంతంలో వాళ్ళు గొర్రెలను బర్రెలను నాగన్లను పెట్టుకొని బతికినప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, గ్లోబల్ నాలెడ్జ్ సిస్టమ్లో కాంపిటేటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్. ఎసెన్షియల్, అది కరెక్టే. అది తర్వాత రెండవది, సైన్స్లో మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? మేము ఇంత గొప్ప వాళ్ళం అని చెప్తున్నారు కదా, మరి మీ పుస్తకాలు ఎవరు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్లో చదవలేదు? మీరు ప్లేటో, అరిస్టాటిల్ తెచ్చి ఎందుకు పెట్టారు ఇక్కడ సిలబస్ ఎందుకు పెట్టారు? మీకు సోషల్ కాంట్రాక్ట్ థియరీ బుద్ధుడు చెప్పిండు అనేది తెలియదు. బుద్ధుడు చెప్పండి, నేను డిస్కవర్ చేసినది నా పిహెచ్డి థీసిస్. మీరు ఆప్స్ లాక్ రూసోని ఎందుకు చదువుకుంటున్నారు? రైట్, ఓకే. యూరోపియన్ నాలెడ్జ్ వద్దంట, నేను కూడా వద్దంటున్నా. కానీ మీరు నాలెడ్జ్ ఉన్న గ్రామాలను అధ్యయనం చేయకుండా, మీరు మీ జీవితంలో స్కూళ్ళు పోయినారు కదా, కుండలు చేసేదాని మీద ఒక లెసన్ రాసి పాఠం చెప్పడానికి లేదా? ఉందా ఎప్పుడన్నా? నాగలు దున్నేదాని మీద పాఠం ఉందా? చెప్పులు చేసే సైన్స్ మీద పాఠం ఉందా? లేదు. ఏమిది ఎంత అజ్ఞానం అంటే అండి, ఈ దేశంలో మొట్టమొదటి సబ్బు కనిపెట్టింది ఎవరో తెలుసా ప్రపంచంలో? మన చాకలి ఆడోళ్ళు సౌడు మట్టి సబ్బు అని కనిపెట్టారు. దానికి వాళ్ళకి పేటెంట్ ఇచ్చి మనం ఇవాళ సబ్బులు చేసుకుంటే ప్రపంచం అంతా అమ్మేవాళ్ళం. సౌడు మట్టి సబ్బుగా కనిపెట్టి దాంతో ఉతికితే తెల్లగైనాయి. నేను సాకిరేవుల దగ్గర నెలలు నిలబడి కూర్చొని అబ్జర్వ్ చేశాను, సౌడు మట్టితో తెల్లగైనాయి. కానీ రోగాలు వచ్చినప్పుడు జెర్మ్స్ పోతలేవు. జెర్మ్స్ పోవు. జెర్మ్స్ పోకపోతే సాకలో ఏం కనిపెట్టారు ఎక్కడైనా? బట్టల్ని సాకిరేవుడి దగ్గర ఉడకబెట్టుడు, ఉడకబెట్టాలి. మీకు తెలుసు కదా. అవును. అది యూరోపియన్లు కూడా తెలివి లేదు వాళ్ళకు. యూరోపియన్లు ఏం చేసేవాళ్ళు ఎక్కడైనా? మొత్తం మానవ మూత్రము పెద్ద పెద్ద బాణాలలో పట్టించి, పశువుల మూత్రం పట్టించి దాంట్లో ముంచి బట్టలు ఉతికేవాళ్ళు. బికాస్ యూరిన్ ఈజ్ అ డిటరెంట్. ఓకే, నువ్వు సాకలోళ్ళను తెలివి తక్కువని, శుభ్రానికి మూలమో వాళ్ళు శుభ్రానికి కారకుల, శుభ్రానికి మూలం. మరి శుభ్రానికి మూలం వాళ్ళ మీద స్పాటం ఉందా? లేదు. అది నువ్వు ఏ కులమైనా నీ కొడుకో బిడ్డో మనోడు పుట్టవచ్చు. సాకలి బట్టలు ఉతుకును,
కుమ్మరి కుండలు తయారు చేయను, ఇలాంటివి ఉన్నాయి కదా పదాలు కొన్ని. అంటే సరిపోయిందా? అయితే అయ్యగారు మంత్రం చదువును అక్కడ వదిలేరా? ఏమి చదువును ఎందుకు చెప్తున్నావు? సాకలి బట్టలు ఉతుకును గ్రామ శుభ్రతకు మూల కారకులవును, వాళ్లను గౌరవించుట ఆ గ్రామ గౌరవం అవును అని చెప్పాలి కదా. వాళ్ళ సమానత్వం మనతో ఉండాలి. మరి సాకలతో మనం ఎందుకు కోసం తినొద్దండి? బట్టలు ఉతికేటోళ్ళు ఈ రోజుల్లో లేదులేండి అవన్నీ కూడా. ఏం మాట్లాడుతున్నారు? మీ అసలు రిపోర్టర్లతో నాకు ఇదే ప్రాబ్లం. ఈ రోజుల్లో ఉన్నాయా ఇంకా? మీరు ఒక్కసారి మీ గ్రామం ఏది? కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో ఒక ఊళ్ళో మామూలు గ్రామంలో బంతి భోజనం పెట్టండి. మాల మాదిగా సాకలి మంగళని బంతిలో కూర్చుండబెట్టి, మీ దేకులో నాకు తెలియదు, కూర్చుండబెట్టి తినిపించండి. మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఏమంటారో చూడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పై బీసీల వరకు బంతి భోజనాలకు పిలుస్తున్నారు. మళ్ళీ అది కూడా ఉంది. అయితే పెళ్లికి అయ్యగారు వస్తాడు, కట్నం తీసుకుంటాడు, పప్పులు కూరగాయలు సమర్పయామి అని అన్నీ తీసుకుంటాడు, బంతిలో మంతోడు కూర్చొని తినడు. ఏ దేవుడు వద్దన్నాడు? నా ఇంటికి వచ్చే పూజారి నాతో పాటు కూర్చొని పెళ్లి పిల్ల పిల్లగాంతో కూర్చొని తింటే ఎంత మంచిది. అవును, అది తినిపించండి. మీరు ఇప్పుడు తినిపించండి హైదరాబాద్లో మీ ఇంటికి. మీ ఇంట్లో కూర్చొని తినే భోజనాలు అయిపోయినాయి కదండి, లేవు కదా ఈ రోజు. మీరు మీరు అదే డైనింగ్ హాల్ తినిపించండి అయ్యగారితో. ఓకే, అక్కడ పెట్టి తినిపించండి. తర్వాత ఫుడ్కు వెజిటేరియన్ మీటేరియన్ ఏంటంటే ఫుడ్ ఈజ్ ఫుడ్. సి, మనము మన బ్రెయిన్ మనం కిల్ చేసుకుంటున్నాం. ఏజ్లో తినాల్సిన ప్రోటీన్ ఆ ఏజ్లో తినకుండా కులాల వారీగా వెజిటేరియనిజము మీటేరియనిజము ఫిషేరియనిజం పెట్టుకొని ఈ మంచి బ్రెయిన్ ఉన్నోనికేమో చదువు రానియలే. వీళ్ళు మంచిగా మాంసము చేపలు తిని బ్రెయిన్ బలంగా ఉంది, చదువు రానియకుండా ఆపేశారు. ఉట్టి బీరకాయ బెండకాయ తిన్న వాళ్ళు ఏమో చదువు అన్నారు. ఇటు డెవలప్ కాలే, మనం అటు డెవలప్ కాలే. సర్వ నాశనం అయిపోయింది దేశం. ఇప్పుడు యూరోపియన్ వీళ్ళంతా చెప్తున్నారా, హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇంజనీర్స్ టాప్ ఐఏఎస్ మొన్ననే లెక్కలు వచ్చినాయి. బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడగండి డాక్టర్స్ ఏ దేశ పుస్తకాలు చదివి వాళ్ళు రాసినాయా యూరోపియన్లు రాసినాయా వాళ్ళ మెడికల్ సైన్స్. యూరోపియన్ రాసినవే ఉంటాయి చాలా. యూరోపియన్లు ఏం దీన్ని రాస్తున్నారు? సో వాళ్ళు ఏం తిన్నారు అనేది మనకు కాదు కదా, అది కాదు సంస్కృతి సంప్రదాయం మనం ఉండాలి కదా. కాదు, మీరు మొత్తము వాళ్ళు ఈ డాక్టర్ల సంఖ్య చూస్తే యూరోపియన్ డాక్టర్ల సంఖ్య కంటే ఎక్కువ. అవును, వాళ్ళు పుస్తకాలు అన్ని వాళ్ళే రాస్తున్నారు. నీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మెడికల్ సైన్స్ వాళ్ళే రాస్తున్నారు. వాళ్ళు పక్క బీఫ్ తింటారు, మీట్ తింటారు. మీరు మంచిగా వెజిటేరియన్ బీరకాయ బెండకాయ పప్పు తింటున్నారు. మరి మీరు అంతకంటే గొప్ప పుస్తకాలు రాయాలి కదా, వాళ్ళకి పోవాలి కదా. మరి వాళ్ళ పుస్తకాలు ఎందుకు చదువుతున్నారు? ఒకవైపు వాళ్ళని తిడతారు, వాళ్ళ పుస్తకాలు లేకుండా పైసలు రావు హాస్పిటల్లో. దిస్ హిపోక్రసీ ఈజ్ డేంజరస్. ఫుడ్ నో గాడ్ సెట్ దట్ దిస్ ఈజ్ గుడ్ ఫుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ ఫుడ్. హెల్త్కి ఏది అవసరమో, ఏజ్లో ఏది అవసరమో, దట్ ఫుడ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ నేచర్. అయితే ఈ దేశాన్ని వెజిటేరియన్గా మారుస్తారా? మార్చలేరు. మారుస్తే 60% ఫుడ్ బాస్కెట్ అంటామే అది మీట్. ట్రైబల్స్ ఓబీసీలు మా ఇండ్లల్లో మంచి గొర్రె పొడేళ్ళను కోసి పెళ్లి చేయకపోతే ఎవరు రారు.